నంద్యాల మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. టికెట్ రాదనే భావంతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. ఏ వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించావో చెప్పాలన్నారు. అవి తప్పైతే తప్పని చెప్పండి. ఎవరు వద్దన్నారు? ఎన్ని బుక్కులు ఇచ్చా? మీ ఊరు చూస్తే ఆ ఊరు ఎందుకు? మా వాళ్ళని పంపిస్తా, వాలంటీర్లు పంపిస్తా, అందరిని పంపిస్తా. చెక్ చేసుకో పన్నాయ లేదో, లేకపోతే ఆడ పెట్టి నిలబెట్టి మాట్లాడు, లేకపోతే పర్లేదంటే మేమే బ్యాంకులో రిసిప్ట్ ఇస్తాం. అదేవిధంగా టీడీపీలో 6 ఏళ్ళు ఉన్నా అంటున్నావు, టీడీపీలో దోచుకోవడానికి కుదరని తెలుసుకొని పార్టీ మారిపోయాడు. దోచుకోవడానికి ఏముంది? గవర్నమెంట్లో ప్రతిపక్షంలో పోతే ఏం దోచుకుంటా పోయి? బుద్ధిండే మాటలేనా? నేనేమన్నా గవర్నమెంట్లో పోయినానా? ప్రతిపక్షంలో పోయినా ఏమో. నా తాగినాడా ఎట్ట తాగి వాళ్ళ నాయన అంటుండే ఎప్పుడు? ఈ నా కొడుకులు ఎప్పుడు మమ్మల్ని అంటే పోల్చుదండి చూడు, పిల్లలు బాగా చేస్తారు, ఎంత బాగా చేసుకుంటారు వ్యాపారం, మా అన్న నన్ను చూపించి ఎంత మంచి వ్యాపారం చేసుకుంటారు. ఈ నా కొడుకు సరి దాకా తాగుతారు, పగులల్లో నిద్రపోతారు అని వాళ్ళ నాయన మమ్మల్ని చూపిస్తుండే ఎప్పుడు? నోటి కాదు వచ్చేదే దమ్ముంటే రాజీనామా చేయన్నావు, నేను చేశా, నువ్వు చేయలేదు.